బషీరాబాద్ మండలం 100 సంవత్సరాల భూమిని లాక్కుంటే ఊరుకునేది లేదని నవాంద్కి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వివిధ పార్టీ నాయకులు, కుల సంఘం నాయకులు కలిసి నవాంద్కి ఎస్పీ రైతుల కోసం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 100 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు మెగా ఇండస్ట్రీ పార్క్ వరకు దళితుల భూములు లాక్కోవడం ఇంతవరకు సమన్యాయమని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెరాస ప్రభుత్వం దళితులకు మోసం చేస్తూ వస్తున్న కేసీఆర్ అని వారన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల సీనియర్ నాయకుడు కులకర్ణి రాజ్ కుమార్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, రాములు, పవన్, మాధవరెడ్డి, కొండారెడ్డి, గోపాల్ గ్రామ రైతులు పాల్గొన్నారు. మాకు వీధులకు అందరికి బుక్కులు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వాలి, కావాలంటే ఇన్కోరీ చేయాలి, వాళ్ళ పంట పొజిషన్ ఉండాలి, చూడాలి, చూసి ఇదివరదాకా ఇప్పుడు పట్టవాళ్ళు ఉన్నారు, సెక్రటరీ అందరు ఇంతవరకు వాళ్ళకు పొజిషన్ మీద వాళ్ళకి రాయలేరు. వాళ్ళకి వాళ్ళ చంద్ర బుక్కు వాళ్ళే ఉండరు, వాళ్ళు వాళ్ళ పంట వాళ్ళే తింటున్నారు. వాళ్ళ ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళు ఇప్పుడు అది మోడల్ స్కూల్ కట్టిండ్రు, మిగతాది రైతు వేదికనే అది మార్కెట్ కంపెనీ కట్టిండ్రు. పోతే 4 ఎకరాలు పోవచ్చు, కానీ మిగతా భూమి అంతా వీళ్ళకే ఉన్నది. భూమి అంతా ఎంఆర్ఓ సభ ఏమో ఏం తీసేసినాం మీ పేర్లు అని అంటాడు. తీసే నీకితేనే ఎవరు వస్తాయి? ఓసారి ఇచ్చిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ ఓసారి ఇస్తే మళ్ళీ తేనిక వీళ్ళు దళితులకు ఇచ్చిన భూమి తీసుకుంటావా? ఉండో తేవతాను ఇప్పుడు 50 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నతో తీసుకో భూమి. ఆడ చేత కాదు జీళ్ళత, ఈ ముసవత చేత అంటే తీసుకునికే భూమి తీసుకునికే. అందుకని మేము ఏడికైనా కొట్లాడతాము, ఎంత దూరం అని ఏమవుతాం చూస్తాం, మా చేను కాడికి ఎవరు వస్తారో మేము కొట్లాడతాము. ఎంత ఎంత ఏమైనా కానీ ధర్నాలు చేస్తాం, ఏం చేస్తాము? వాళ్ళ భూమి వాళ్ళకి వేయాలని కోరుచు. 183 ఆనాడు ఇందిరాగాంధీ పేరులో సీలింగ్ భూమి 50 మందికి సీలింగ్ ఇచ్చింది, 57 మందికి. ఒక్కసారి దళితులకు ఇచ్చినాక ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ జాగాలకు అసలు పోకూడదు. అధికారులు కానీ ఇప్పుడు ఊళ్ళ బషీరాబాద్ మండల అధికారులు కూడా తప్పుడు వాళ్ళని ఎవరినో తోలుకొచ్చి సంతకాలు చేసుకొని ఇట్లాంటి భూమిని కబ్బేసి స్కూల్కు దానికి పార్కులకు ఇచ్చేది కాదు. ఇప్పుడు ఉన్న స్కూల్ కూడా దానికి వాళ్ళకు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్కు దానికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేయాలి. ఇంకేమైనా కట్టినట్లు ఉంటే కూడా ఈ దళితుల భూములు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. దళితుల భూములు దళితులకు ఒకసారి ఇచ్చినాక వాళ్ళ దగ్గరికి కూడా ఒక్కసారి కూడా పోరాదు, ఏ అధికారి కూడా పోరాదు, ఎవరు కూడా పోరాదు. వాళ్ళకి ఒకటి సర్టిఫికెట్లు బుక్కులు ఇచ్చినాక మళ్ళా ఎమ్మరావు కానీ ఎవరు కానీ ఇది పోయింది, ఇది ఇట్లా అయింది, అట్లా అయింది చెప్పనికే ఎట్లా వస్తుంది? ఒకసారి బుక్కులు ఇచ్చినాక వాళ్ళ దళితులు ఏం కావాలి? దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కరెక్ట్గా పనిచేయాలి, నీతి నిజాయితీగా పనిచేయాలి. ఎందుకు చేస్తున్నారు? ఒకసారి బుక్ ఇచ్చినాక వాళ్ళ అమాయకులని వాళ్ళకు మీరు పోయింది, ఇది అయిపోయింది, మేము పార్క్ అలర్ట్ చేసినాము అంటే ఇది సహించేది కాదు, ఇది మీరు తప్పుడు ఆలోచన తప్పుడు పని చేస్తున్నారని మాకు అర్థమవుతున్నాయి. ఇట్లాంటి పనులు మీరు చేయకూడదని ఏ అధికారు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తున్నారు? ఇన్ని దినాల నుంచి దళితులు తిరుగుతున్నారు, బుక్కులు పట్టుకొని తిరుగుతుంటారు, మాకు ఇదే అయింది అదే అని తిరుగుతుంటే ఓ అధికారు ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, వీళ్ళందరూ ఏం పని చేస్తున్నట్లు నేను అడుగుతున్నా. వాళ్ళకి ఇంత తిరుగుతుంటే, ఇంత అన్యాయంగా తిరుగుతుంటే వీళ్ళకు ఇంత కూడా పట్టుకొని వీళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు అధికారులు కానీ ఈ దళితుల భూములకు ఎవరైనా పోయి ఏ దళితులకు ఇచ్చినా అది ఎట్లా ఉండకొక వాళ్ళకే చెందాలి, మరొకరు పోయి దీనికి ఏమి ఇది చేయకూడదని నేను చెప్పుకుంటూ. ఈరోజు నావంద్కి గ్రామంలో సర్వే నంబర్ 183లో 1976 నుంచి ప్రభుత్వము వాళ్లకు కేటాయించిన భూములు సర్వే నంబర్ 183లో 57 ఎకరాల భూమి కలదు. వాళ్ళ తాత ముత్తాతలు అంటే 76 సంవత్సరంలో వాళ్ళకు ఇచ్చిన అధికారము గత టీడీపీ గవర్నమెంట్ కూడా ఆ స్థలాన్ని వాళ్ళకు అనుకోకుండా ఏదో బృహ ప్రాంతాలుగా చేసి వాళ్ళ ద్వారా సిగ్నేచర్ తీసుకోవడం అయింది. అయితే గత 3 రోజుల నుంచి దళితులు అక్కడ వాళ్ళకి ఇంతకు ముందు పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు ప్రెజెంట్ కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మేము అడిగితే 2011లో ఈ పార్కుకి స్థలం ఇచ్చేసినాము, వాళ్ళు రాసిచ్చారని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజము? మొన్నటి వరకు అక్కడ వాళ్ళు కంది పంట కూడా వేసుకున్నారు, ఇప్పటికీ కూడా సాగు చేస్తున్నారు. ఇలాంటి దళితులకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుందంటే ఇది ఎంతవరకు న్యాయమో వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దళితులకు భూమి ఇచ్చినట్లనే మళ్ళీ లాక్కున్నట్లనే, అంటే మీకు ఈ స్థలం అయితే
వాళ్ళు కేవలము వాళ్ళ పాస్బుక్లు పెట్టి ఏదో బ్యాంకులో రుణాలు తీసుకోవాలి, ఆ రుణాలతో మేము బతకాలనే ఉద్దేశమే వాళ్ళకు ఉన్నదే తప్ప అమ్ముకోవడానికి అది ఆస్కారం లేదు. అది సీలింగ్ ల్యాండ్ కాబట్టి కమస్కం వాళ్ళ పిల్లలైనా బాగుపడతారని ఉద్దేశంతో వాళ్ళు పొట్టలు కాల్చుకొని, అయ్యా మా భూమిని మా పాస్బుక్లు కొత్త పాస్బుక్లు వస్తే మాకు బ్యాంకులో రుణాలు ఇస్తారు, మేము బాగుపడతాము, ఈ ముసలితనంలో మా పిల్లలను బాగుపడతారని పదే పదే ఎంఆర్ఓ దగ్గరికి వస్తే వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంఆర్ఓ సార్ ఏమంటున్నారంటే నాకు కలెక్టర్ మీటింగ్ ఉంది, ఇది ఆల్రెడీ 2011లో పార్కుకు అప్పగించినాం, పార్క్ దాంట్లో వస్తాడంటే ఆడ పార్క్ లేదు. ఇంతకు ప్రొసీడింగ్ వాళ్ళ పేరు మీదనే ఉంది, 16 లో కూడా ఉంది, కానీ 11 ఇప్పుడు మోడల్ స్కూల్ కూడా అక్కడనే అయింది, ఇప్పుడు రైతు మార్కెట్ కూడా వాళ్ళ స్థలంలో అయింది. కేవలము 19 వ్యక్తులు వాళ్లకు తెలియకుండా ఆఫీస్ కు తీసుకొని వచ్చి వాళ్ళ సైన్ 19 సైన్ చేస్తే 53-57 ఎకరాలు కబ్జాలు చేస్తారా వీళ్ళు? ఇది ఎంతవరకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. దళిత బంధువు అంటున్నావు, ఈ రోజు దళిత భూమిని లాక్కున్నప్పుడు దళిత బంధు ఎక్కడి నుంచి ఇస్తావు? వాళ్ళ భూములకు వాళ్ళకి ఇచ్చేసేమని వాళ్ళు కేవలం ప్రభుత్వం ఒక దుష్ప్రచారం ఏముందంటే వీళ్ళ పాతకాలంలో ఉన్న దొడ్డిలు స్వాధీనం చేసుకోవాలి, వీళ్ళ భూమి స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వంతో గల్లా ఖాళీ, వీళ్ళ భూములు అమ్మాలి, ప్రభుత్వం నడిపించాలి ఉద్దేశమే తప్ప కేసీఆర్ కి వేరేది ఏమి లేదు. అయ్యా మీ పని